ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగుతో రైతాంగానికి అన్ని విధాలుగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. చెరుకు వరి మినహా మిగతా అన్ని పంటలకు అంతర పంటలుగా సాగు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఇక సిద్దిపేట జిల్లా ఫామ్ ఆయిల్ పంట సాగుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. పెద్ద పెద్దవి మనకంటే జనాభాలో విస్తీర్ణంలో సగటుగా తీసుకున్న రాష్ట్రాలలో సాధ్యం కానటువంటిది ఒక తెలంగాణలోనే సాధ్యమైనటువంటిది 2,30,825 కోట్ల భారీ బడ్జెట్ను ఆమోదం చేసుకున్నాం. ఇప్పుడు కొట్టండి సపోర్ట్ను దంచి కొట్టండి. దాన్ని ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చలవతో శ్రీ హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రులకి మరొకసారి అభినందనలు తెలుపండి అందరూ కూడా. ఇప్పుడు రైతులు నా పక్షాన మీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రికి ఇంకొకసారి చప్పట్లు కొట్టేది ఉంది. చెప్పలేనని చెప్పకపోతే కొడుకుని పేరు. మన వ్యవసాయ శాఖకు 25,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రి గారికి. మన రాష్ట్రంలో నేను మొట్టమొదలే మీతో రైతు బంధు గురించి ఎందుకు చేతులు ఎత్తిప్పించినంటే మన రాష్ట్రంలో మొన్న యాసంగిలో 59,40,000 పైచీలకు మందికి మనం రైతు బంధు ఇచ్చినాం. అంటే దగ్గర దగ్గర 60 లక్షలు అనుకోండి. ఒక కుటుంబంలో రైతు కుటుంబంలో ఆయన ఆయన భార్య ఆయన తల్లిదండ్రులు లేదా ఆయన పిల్లలిద్దరు సగటున ఎట్లా తీసుకున్నా కూడా 2,40,00,000 మంది అవుతారు. ప్రత్యక్షంగా వ్యవసాయంతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం జనాభా 2,40,00,000. ఇది మన కళ్ళ ముందున్న లెక్కనే. రాష్ట్ర జనాభా 4 కోట్లు అనుకుంటే 2,40,00,000 మంది వాళ్ళకు ఉన్నటువంటి ఉపాధి బతుకు తెరువు వ్యవసాయమే అనుకున్నప్పుడు ఇగో దీన్ని బలోపేతం. రేపు ఇంకా మలన సాగర్ కంప్లీట్ అవుతుంది, సీతారామ కంప్లీట్ అవుతుంది, మా పాలమాలు ఎక్కువ ఉన్నారు. కానీ ఉత్పత్తిలో క్వింటాల లెక్కన తీస్తే, ఎకరా క్వింటాల లెక్కన తీస్తే మనం 1 ఉన్నాం దేశంలో. క్వాలిటీలో దేశంలో ఇప్పుడు పత్తి పంట తీయడంలో దాని క్వాంటిటీలా సైజులా మనం 2 ఉన్నాం. నాణ్యతలో 1 ఉన్నాం. పరెక్కర్ లెక్క తీస్తే మళ్ళీ 1 ఉన్నాం. ఈ పత్తి విదేశాల ఎగుమతికి అనువుగా ఉంది అని చెప్పి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరైతే జిన్నింగ్ మిల్లుల ద్వారా మన పత్తి కొట్టారో జిన్నింగ్ మిల్లులే మార్కెట్ కేంద్రాలు పత్తికి. అక్కడి నుంచి సీసీఐ కొంటుంది. సీసీఐ కొనేటువంటి పత్తి సీసీఐ చెప్తున్న మాట ఏంటంటే తెలంగాణ పత్తి భారతదేశంలో సూపర్ 1. ఈ పత్తికి డిమాండ్ ఉంది, మేము భవిష్యత్తులో కూడా కొంటామనే మాట వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే పత్తి పంట వేసుకున్న రైతులకు ఇబ్బంది లేదు మార్కెట్కు. ఇది 1 మీకు తెలియజెప్పాల్సింది. 2 ప్రధాన పంట పత్తి తర్వాత ఇప్పుడు యాసంగిలో 52 లక్షల ఎకరాల వరి వచ్చింది. 52 లక్షల ఎకరాల ఒక్క సీజన్లోనే వరి వస్తే వానకాలంలో 53 లక్షల ఎకరాలు పండింది వరి మనకు పోయిన వానకాలం. ఈ యాసంగిలో 52 లక్షల ఎకరాలు పండుతున్నది. 52, 53 కోటి 5 లక్షలకు వెళ్ళిపోయినాం 2 సీజన్లు కలిపి. వచ్చేటువంటి ఉత్పత్తి సగటున 25-30 బస్తాలు పెట్టుకుంటే 30 క్వింటాల్లో పెట్టుకుంటే కూడా దగ్గర దగ్గర 4 కోట్ల మెట్రిక్ టన్ను దాటిపోతున్నాం. దీంట్లో మన ప్రజల ఆహార అవసరం ఎంత, సివిల్ సప్లైస్ నుంచి తీసుకునేది ఎంత, ఇతర రాష్ట్రాలు పోయేది ఎంత లెక్క తీసినప్పుడు భవిష్యత్తులో దీని నుంచి ఒక ప్రమాదం ఉంది, ముప్పు ఉంది. ఎఫ్సిఐ వాళ్ళు కనుక ఎన్నడైనా ఒకనాడు సడన్గా ఇయడు మేము కొంటలేము అంటే మరి రైతులు ఈ పంటను వరిని ఏడమ్ముకోవాలి. సమస్య వస్తుంది భవిష్యత్తులో, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో సమస్య వచ్చే అవకాశం ఉన్నది. ఇది మనం దయచేసి రైతాంగం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పొలాన్ని ప్రతి భూమిని కూడా అచ్చుగట్టి దాన్ని తడి పొలంగా మార్చడం కూడా సరైనది కాదు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీళ్ళు వచ్చిన ఆనందంలో సంతోషంలో సులభమైన పంట అని చెప్పి వరేస్తున్నాం మనం. కానీ దాంట్లో కాస్ట్ ఎక్కువ, ఇన్పుట్ కాస్ట్ ఎక్కువ, వచ్చేటువంటి ఆదాయం తక్కువ. ఈ కారణాల చేత మన ఆహార అవసరాలు, రైస్ మిల్లర్ల డిమాండు,
ఎంతవరకు ఉంటదో అంతవరకు అంచనా వేసుకొని వరి వేసి మిగతా మనం ఇతర పంటలకు మళ్ళితే మంచిది రైతుకు లాభసాటి ఉంటది మక్కలు పోదాం మక్కలు బాగుంటాయి బాగుంటది అనుకుంటే రెండేళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా మక్కలకు డిమాండ్ లేదు ప్రపంచవ్యాప్తంగా ఉంది సమస్య అది చాలా దేశాలలో పండిన మక్కలు స్టాక్స్ ఉన్నాయి అట్లే 300 మిలియన్ టన్నులు ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో మక్కలు ఎక్సెస్ మక్కలు ఉన్నాయి అందుకే మనకు రేట్ రాదు సర్కార్ కొనాలంటే ఒకసారి ఏదైనా ఆపదంటే కొంటది కానీ ప్రతి ఏడు ప్రతి పంటను సర్కార్ కొనడం అనేది సాధ్యం కాదు దాని కూడా రైతన్నలు దృష్టి పెట్టుకోవాలి రైతులు పంటలు పండించేదాకా సర్కార్ ప్రోత్సహిస్తది కానీ పండించిన పంట మార్కెట్ లో డిమాండ్ గా పోయే విధంగా ఉండాలి అది మనం రైతులను చూసుకోవాల్సింది వ్యాపార శాఖ మిమ్మల్ని నడపాల్సింది ఆ కోణంలో అది మా యొక్క ఆలోచన దాని మీరందరూ కూడా గ్రహించాలి ఈ కోణంలో తీసుకున్నప్పుడు గత 2 సంవత్సరాల నుంచి నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రిగా నియమించినప్పటి నుంచి వ్యాపార శాఖను అప్పగించినప్పటి నుంచి నేను దీని మీద లోతైన అధ్యయనం చేసి ఈ రోజు కాదు రేపటికైనా ఒక సమస్యగా ఉంటాయి ఈ పంటలు దీనికో పరిష్కార మార్గం కావాలంటే ఇది ప్రత్యామ్నాయ పంటల వైపు చూడాలి ఏవి ప్రత్యామ్నాయ పంటలు దేని నుంచి రైతాంగానికి మేలు అవకాశం ఉందని చెప్పి చాలా అధ్యయనం చేసి విశ్వవిద్యాలయ విసిలతోన శాస్త్రవేత్తలతోన మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్స్ తోన వ్యాపార శాఖ అధికారులతోన ఉద్యాన శాఖ అధికారులతోన పలుమార్లు సమావేశాలు నిర్వహించి చివరిగా వచ్చినటువంటి నిర్ణయం ఏందంటే భారత ప్రభుత్వం కూడా చాలా ఆలస్యంగా మేల్కొని తప్పదు మనకు ఆయిల్ పామ్ అనేటువంటి పంటను విస్తరించడం తప్ప మన దేశంలో వేరే మార్గం లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయానికి వచ్చింది 2 ఏళ్ల క్రితం నేను కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన తెలంగాణలో ఇప్పుడు స్వరూపం మారింది వ్యాపారంది ఇక్కడ పంటలు పండుతున్నాయి నీళ్లు వస్తున్నాయి ప్రాజెక్టులు కడుతున్నాం సాగుకు అనువుగా రైతులకు ప్రోత్సహించే అనేక పథకాలు ప్రవేశపెట్టినాం కాబట్టి తెలంగాణలో విస్తారంగా ఆయిల్ పామ్ చేపట్టేటందుకోసము మీరు మాకు ప్రోత్సాహం ఇచ్చేటట్లు మా ప్రాజెక్టును అప్రూవ్ చేయండి అని చెప్పి లేఖ రాస్తే వాళ్ళు అన్నారు మీ భూములు అనువుగా కాదా వాతావరణం అనువుగా కాదా మేము పరిశీలన చేయాలి అధ్యయనం చేయాలి చేసి గాని మేము చెప్పలేమన్నారు